हेलो ब्यूटीफुल पीपल आ रेड कलर बटन अला प्रेस दिन पक्न गंटन ऐक्टिवेटी नीने वीडियो मन को तेलसी पेंटिंग्स अंटे इंट्लो अंदंगा अलंकरिंचुकोवडानिकी कल्ल की आनंद कलिगिंचेवी मात्रमे कानी इप्पुडु नीन चेप्पबोये पेंटिंग्स प्रपंचानिकी एदो मेसेज इव्वडानिकी चित्रकारुल कुंचल नुंडी पुट्टिन अद्भुत कलाकंडालु अलांटी 5 पेंटिंग्स वेनुक उन्न रहस्यालनु ई वीडियोलो मीकु चेप्पोतुन्नानु ई 5 पेंटिंग्स लो ए पेंटिंग गुरिंचैना मीरु डीप गा तेलुसुकोवालनुकुंटे किंद कामेंट लो पोस्ट चेयंडि दानि मीद सेपरेट गा वीडियो चेद्दां हेलो फ्रेंड्स दिस इज क्रांति वेलकम टू माय चैनल नंबर 1 दि लास्ट सप्पर बाय लियोनार्डो डा विंची येसुक्रीस्तुनु सिलुव वेसे मुंदु तन 12 मंदि शिष्युलतो कलिसि चेसिन चिवरि विंदु दीनि आधारंगा चेसुकोनि लियोनार्डो डा विंची दि लास्ट सप्पर अने प्रपंच प्रख्याति गांचिन पेंटिंग नि गीशाडु 1940 इटलीलोनि मिलान्लो ई पेंटिंग कि जीवं पोशाडु लियोनार्डो डा विंची డాన్ బ్రౌన్ అనే హిస్టారికల్ ఫిక్షన్ నవల రచయిత తన నావెల్ ది డా విన్సీ కోడ్లో ఈ పెయింటింగ్ గురించి అనేక సీక్రెట్స్ని ప్రస్తావించాడు అతనే కాదు ఇంకా చాలామంది ఈ పెయింటింగ్స్ మీద అనేక పరిశోధనలు చేశారు ఇటలీకి చెందిన జియోవాని మారియో పోలా అనే మ్యూజిషియన్ ప్రకారం టేబుల్ మీద మన మ్యూజిక్ స్కేల్ని పెట్టి అక్కడ కూర్చున్న వారి హ్యాండ్స్ని మ్యూజిక్ నోట్స్గా తీసుకుంటే అది ఒక మ్యూజిక్ కంపోజిషన్ ఫామ్ అవుతుంది అది కూడా 40 సెకండ్స్ ఉండే ట్యూన్ ఆ ట్యూన్ ఎలా ఉంటుందో మీరు కూడా ఒకసారి వినండి ఇది నమ్మటానికి మీకు కొంచెం కష్టంగా అనిపించినా కూడా విమర్శకులు కూడా ఈ థియరీని సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆ కంపోజిషన్ అంత పర్ఫెక్ట్ గా ఉంటుంది నెంబర్ 2 మోనాలిసా బై లియోనార్డో డా విన్సీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పెయింటింగ్స్ లో ముందు వరుసలో ఉండేది మోనాలిసాని అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు మోనాలిసా పెయింటింగ్ను చూస్తే ఎలాగే చూడాలనిపిస్తుంది అంత అందంగా ఉంటుంది మోనాలిసా కళ్ళల్లో ఉన్న స్పెషాలిటీ మనం ఎక్కడి నుంచి చూసినా ఏ వైపు నుంచి చూసినా మోనాలిసా కళ్ళు మనల్ని చూస్తున్నట్లే అనిపిస్తుంది ఆ ఒక్కటే కాదు ఈ పెయింటింగ్లో చాలా మిస్టరీస్ దాగి ఉన్నాయి 1503లో గీసిన ఈ పెయింటింగ్ లో లియోనార్డో డా విన్సీ చాలా సీక్రెట్స్ ని పొందుపరిచాడు ఇటాలియన్ హిస్టోరియన్స్ దీని మీద పరిశోధన చేస్తున్నప్పుడు తన కళ్ళని మ్యాగ్నిఫై చేస్తే దాంట్లో చిన్న అక్షరాలు అంకెలు కనిపించాయి తన కుడి కన్నులో ఎల్వి అనే రెండు అక్షరాలు ఉన్నాయి ఆ ఎల్వి అంటే లియోనార్డో డా విన్సీ అని చాలా మంది భావన తన లెఫ్ట్ కన్నులో అంతుచిక్కని సింబల్స్ చాలా ఉన్నాయి మనం ఆ పెయింటింగ్ ని ఇంకా బాగా పరిశీలిస్తే గనుక మోనాలిసా వెనక ఉన్న బ్రిడ్జ్ మీద 72 అనే నెంబర్ ఉంటుంది అలాగే మోనాలిసా పెయింటింగ్ వెనుక 144 అనే నెంబర్ ఉంటుంది ఇది ఖచ్చితంగా కోయిన్సిడెన్స్ అయితే మాత్రం కాదు దీని వెనుక ఏదో రహస్యం ఉంది ఈ పెయింటింగ్ లో ఉన్న అక్షరాలు నంబర్స్ తో డా విన్సీ మానవ జాతికి ఏదో మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడని ఖచ్చితంగా అర్థమవుతుంది కానీ ఆ మెసేజ్ ఏంటో ఇంతవరకు ఎవ్వరూ డీకోడ్ చేయలేకపోయారు నంబర్ 3 కేఫ్ టెర్రస్ ఎట్ నైట్ బై విన్సెంట్ వాన్ గో 1888 ఫ్రాన్స్ లో దీన్ని గీశాడు విన్సెంట్ వాన్ గో ది లాస్ట్ సప్పర్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ పెయింటింగ్ ని గీశాడు ఈ పెయింటింగ్ ని మనం బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ 12 మంది కూర్చొని తింటూ ఉంటారు వాళ్ళ మధ్యలో లాంగ్ హెయిర్ తో జీసస్ ని పోలిన మనిషి ఒకతను నుంచొని ఉంటాడు మనం ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తే ఆ జీసస్ లాంటి వ్యక్తి వెనక ఒక డోర్ మీద సిల్వర్ సింబల్ ఉంటుంది వాన్ గో తన ప్రీవియస్ పెయింటింగ్స్ లో కూడా చాలా రిలీజియస్ సింబల్స్ ని యూస్ చేసేవాడు ఈ పెయింటింగ్ గురించి తన తమ్ముడికి రాసిన లేఖలో అతను ఒక మాట అన్నాడు అదేంటంటే ఈ ప్రపంచానికి ఒక దాంతో చాలా అవసరం ఉంది అదే మతం మతంతో మనిషికి చాలా అవసరం ఉందని తన పెయింటింగ్స్ ద్వారా తెలియజేశాడు వాన్ గో నెంబర్ 4 ది క్రియేషన్ ఆఫ్ యాడమ్ బై మైకల్ యాంజలో 1512లో మైకల్ యాంజలో గీసిన ఈ చిత్రం ఓ అద్భుత కళాఖండం మైకల్ యాంజలో కేవలం గొప్ప చిత్రకారుడు మాత్రమే కాదు ఓ గొప్ప శిల్పి కూడా ది బుక్ ఆఫ్ జెనసిస్లో దేవుడు మొదటి మానవుడైన యాడమ్ని సృష్టించి ప్రాణం పోస్తాడు దాన్ని ఆధారంగా చేసుకొని ఈ పెయింటింగ్ ని గీశాడు మైకల్ యాంజలో మనం ఈ పెయింటింగ్ ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడి సరౌండింగ్ బోర్డర్ బ్రెయిన్ లా కనిపిస్తుంది జస్ట్ బోర్డర్ మాత్రమే కాదు మెడిల్లో అబ్లాంగేటా వెర్టిబ్రల్ పిట్యుటరీ గ్లాండ్స్ అన్నిటినీ ఈ పెయింటింగ్ లో చాకిచక్యంగా గీశాడు మైకల్ యాంజలో
మైకేలాంజెలో కేవలం చిత్రకారుడు శిల్పి మాత్రమే కాదు, అతను ఒక గొప్ప అనాటమీ స్టూడెంట్ కూడా. ఈ పెయింటింగ్ మాత్రమే కాకుండా తన ప్రీవియస్ పెయింటింగ్స్లో కూడా చాలా అనాటమీ స్కెచెస్ని యూజ్ చేసేవాడు మైకేలాంజెలో. మైకేలాంజెలో టైంలో చర్చెస్ సైన్స్కి పూర్తిగా వ్యతిరేకం. వాళ్ల మీద ఒక రకమైన రివెంజ్ తీసుకోవడానికే తన పెయింటింగ్స్లో అనాటమీ స్కెచెస్ని అద్భుతంగా ఉపయోగించేవాడు. 5, ఎన్ యాక్సిడెంట్ బై ఎల్ఎస్ లోరీ. బ్రిటన్కి చెందిన ఎల్ఎస్ లోరీ 1926లో ఈ పెయింటింగ్ని గీశాడు. ప్రతిరోజు ఇంగ్లాండ్లో కామన్ మ్యాన్ పడే కష్టాల గురించి తన పెయింటింగ్స్తో తెలియజేసేవాడు. లోరీ ఈ పెయింటింగ్ని వేసే ముందు ఒక అమ్మాయి నదిలో సూసైడ్ చేసుకుంది. దాన్ని ఆధారంగా చేసుకొని ఈ పెయింటింగ్ని గీశాడు. మనం ఈ పెయింటింగ్ని బాగా అబ్జర్వ్ చేస్తే రైట్ సైడ్ కొంతమంది గుమికూడి ఉంటారు, ఇంకొంతమంది ఆ సంఘటన చూడటానికి వస్తూ ఉంటారు, కానీ లెఫ్ట్ సైడ్లో కొంతమంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఈ పెయింటింగ్ యొక్క మెసేజ్, మన బాధలు ఎవరూ పట్టించుకోరు, చావు అక్కడ ఉన్నవారు ఎవరికీ ఇంపార్టెంట్ కాదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. నా నుండి మీరు ఏమైనా కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా, ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలన్నా కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అలాగే నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కింద కామెంట్లో పోస్ట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాను. అది మాత్రం ఖచ్చితంగా మిస్ కావద్దు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.